బాయ్ ఫ్రెండ్స్, తెల్ల కార్డులను కొన్నింటిని రద్దు చేయబోతున్నారు. ఆ విషయాన్ని పత్రికాముఖంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. పేదల పేరుతో తెల్ల రేషన్ కార్డులు పొంది చౌక దుకాణాల్లో బియ్యం ఇతరత్ర నిత్యావసరాలు తీసుకుంటున్న అక్రమార్కులపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిబంధనలను కాదని పేదలకు దక్కాల్సిన సౌకర్యాలను పొందుతున్న ఉద్యోగుల నుంచి కార్డులను స్వాధీనం చేసుకునేందుకు చర్యలను ముమ్మరం చేసింది. గతంలో చిరు ఉద్యోగులు రేషన్ కార్డు పొంది ఉన్నా వారు పదోన్నతి పొందిన తర్వాత కూడా కార్డును ప్రభుత్వానికి అప్పజెప్పకుండా అలాగే కొనసాగిస్తున్నారు. మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి రేషన్ కార్డులు పొందారు. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారులు వివరాలు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు సంబంధించిన కార్డులను విఆర్ఓలు తనిఖీ చేయాల్సి ఉంది. ఈ జిల్లాలోని అనేక మండలాల్లో పలువురు ఉద్యోగస్తులు రైస్ కార్డులు పొందారు. జిల్లా వ్యాప్తంగా 13.20 లక్షల రైస్ కార్డులు ఉండగా 10,000 మంది ఉద్యోగస్తుల వద్ద తెల్ల కార్డు ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే 2,500 మంది వద్ద కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రైస్ కార్డులు పొందటానికి అనర్హులు, కానీ పలువురు వీటిని తమ పలుకుబడితో సొంతం చేసుకున్నారు. బయోమెట్రిక్, ఆధార్ నెంబర్ లాంటివి కార్డులకు జతపరిచినా వారి వివరాలు బయటపడలేదు. ఆదాయ పన్ను, పాన్ కార్డులు అనుసంధానంతో ఇటీవల అక్రమాలు వెలుగు చూశాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు రేషన్ కార్డులు కలిగి ఉండకూడదని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా విఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు, ఇతర శాఖలకు చెందిన ఉద్యోగుల వద్ద తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూనే వీరు అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ పథకాలు పొందుతున్నారు. ప్రస్తుతానికి కార్డులను మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నారు. వీరి వివరాలను పూర్తి స్థాయిలో ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా మహానంది టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి.